మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది. నాకు అన్నిటికన్నా అంటే చాలామందికి ఫాదర్ సెంటిమెంట్ ఏదైతే ఉండిందో బాగా నచ్చింది. ఫాదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది, కనెక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ నాకు బాగా నచ్చిన తీరు ఏంటంటే డైరెక్షన్లో ఎండింగ్ తీసుకొచ్చి, ఆ ఎండింగ్ ఎలా అంటే మరి చాలా నాకు చాలా సాటిస్ఫాక్టరీ అనిపించింది. అవునండి, చాలా సింపుల్ మ్యాటర్ని, మనం రెగ్యులర్గా చూసే మ్యాటర్ని చాలా కన్విన్సింగ్గా చూపించారు. అండ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఎలా అంటే డైలాగ్స్ ఉన్నా కూడా వాళ్ళ ఆ పెయిన్ అనేది కళ్ళల్లో బాగా కనిపిస్తుంది. సో అది బాగుంది. అండ్ యాజ్ ఆల్వేస్ ఆ హై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ విజయ్ సేతుపతి గారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దాట్. సి విజయ్ సేతుపతి గారు ఆయన డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్గా చేస్తారు. నాచురలీ దానికి దీనికి కంపారిజన్ చేయలేము. మాస్టర్ మూవీలో ఆయన ఉండే తీరు వేరు, ఇందులో ఉన్న తీరు వేరు. అక్కడ ఒక విలన్ క్యారెక్టర్, ఇక్కడ ఒక ఫాదర్ క్యారెక్టర్. ఆ ఫాదర్ క్యారెక్టర్లో 100% ఉన్నారని. హీరో హీరోయిన్ యాక్టింగ్ దో దే ఆర్ ఫస్ట్ టైమర్స్, మనకి చూసే వాళ్ళకి మాత్రం అబ్బా అన్న ఫీలింగ్ రాదు. వాళ్ళు ఆ ఫస్ట్ టైమర్స్ మీరు ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళితే కనుక దానికి జస్టిస్ చేశారు ఇద్దరు. నేనైతే ఖచ్చితంగా హిట్ అనే నేను చెప్తాను. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ బ్రో, అంటే స్క్రీన్ ప్లే అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఆ హీరో హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ వస్తాయి కదా మనకి, ఆర్యా తొలి ప్రేమ, లైక్ ఈ ఫీల్ గుడ్ వైబ్స్ అని, ఈ ఫీల్లో వైబ్స్ అని మనకు వస్తుందన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది హీరో హీరోయిన్ మధ్య ఆ కామెడీ కానీ, ఆ బస్లో తను వెనకాల వెళ్ళడం కానీ, హీరోయిన్ ఇంటికి రావడం కానీ, సీన్స్ అయితే ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ ఏంట్రా అంటే కొంచెం బీయింగ్ హానెస్ట్, బీయింగ్ జెన్యున్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ స్లో అయింది కొంచెం వచ్చేసి, కానీ మళ్ళీ మొత్తానికి క్లైమాక్స్తో కవర్ అయిపోయింది. సో ఓవరాల్గా మినిమం మూవీ హిట్ అయితే చెప్పొచ్చు. మూవీ గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే బ్రో మెయిన్ థింగ్ ఏంట్రా అంటే, లైక్ అందరు విజయ్ సేతుపతి గారు యాక్టింగ్ యాక్టింగ్ అంటున్నారు అనమాట, కానీ ఆయన కంటే మనం మాట్లాడుకోవాల్సింది అది హీరోయిన్ కృతి శెట్టి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే తన ఎమోషనల్ సీన్స్లో తను పండించిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇచ్చిన డైలాగ్ డెలివరీ కావచ్చు, లేకపోతే రొమాంటిక్ సీన్స్ కావచ్చు, హై లెవెల్ అనమాట తన యాక్టింగ్ అంతా కృతి శెట్టి యాక్టింగ్. సో అది బ్రో లైక్ కృతి శెట్టి యాక్టింగ్ ఇంకేం మాట్లాడతాం మనం, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అదే మీరు చెప్పినట్టే ఉన్నాయి బ్రో. 2 ఫైట్లు కాదు కదా, 3-4 ఫైట్లు ఉన్నాయి. 3-4 సాంగ్స్ కాదు కదా, 6 సాంగ్స్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో 4 సాంగ్స్ ఈశ్వర సాంగ్, అంటే 6 సాంగ్స్ బాగుంది. విజువలైజేషన్ కావచ్చు, పిక్చరైజేషన్ కావచ్చు బాగుంది. అంటే లైక్ ఓవరాల్గా లైక్ హీరో ఎంత చేసినప్పటికీ బ్రో, మనం హీరో గురించి ఆబ్వియస్లీ మనం మాట్లాడతాం, కానీ హీరోయిన్ గురించే మనం ఎక్కువ మాట్లాడతాం అనమాట బయటకు వచ్చి. అంటే హీరోయిన్ అంత బాగా ఇవ్వడం వల్లనే మూవీ హిట్ అయిందని చెప్పడంలో మనకి ఏ సందేహం లేదు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ వెరీ నైస్, చాలా ఇంటెన్స్గా రాగా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీశారు. అండ్ టు బీ ఆనెస్ట్ లైక్ ఇట్స్ అ వెరీ ఫీల్ గుడ్ మూవీ. దే గేవ్ అ వెరీ వెరీ గుడ్ క్లైమాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా మంచి మెసేజ్ వచ్చారు. స్టోరీ లైన్ సేమ్ అండి ట్రైలర్లో ఇచ్చినట్టు, ఎగ్జాక్ట్లీ చాలా చాలా బాగుంది ఆనెస్ట్లీ. ఇట్ గివ్స్ అ బ్యూటిఫుల్ ఫీల్ వెన్ యూ లిజన్ టు ద మ్యూజిక్ అండ్ చాలా బాగుందండి. కొన్ని ఐ మీన్ లైక్ ఎస్పెషలీ సీ దగ్గర ఉన్న సీన్స్ చాలా చాలా బాగున్నాయి. విజువల్స్ అని అవ్వనివ్వండి, మూవీ అవ్వనివ్వండి, చాలా సెన్స్ దాన్ని చాలా బ్యూటిఫుల్గా చూపించారండి. ఎక్కడా కూడా ఆక్వర్డ్గా అయితే చేయలేదు. ఇట్ వాజ్ అ వెరీ యా సర్టెన్లీ చాలా నచ్చింది. అంటే వాళ్ళు ఇచ్చిన మెసేజ్ చాలా కరెక్ట్గా ఉందండి. ఇట్స్ నథింగ్ ఈజ్ లైక్ మెటీరియలిస్టిక్ అని ఒక దట్ ఇస్ వాట్ దే ట్రై టు సే అండ్ అది చాలా చాలా బాగుంది. హీరో హీ లుక్స్ వెరీ వెరీ హ్యాండ్సమ్, చాలా బాగుంది హిస్ స్మైల్. ఓ మై గాడ్, అసలు ఆయన యాక్షన్ గురించి మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. హీ హ్యాస్ అ వెరీ వెరీ నైస్ వాయిస్ ఆల్సో చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. లైక్ ఐ లైక్ ద క్యారెక్టరైజేషన్, థీమ్స్ కానివ్వండి, సెట్టింగ్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, చాలా బాగున్నాయి.